నిజామాబాద్ జిల్లాలో వాతావరణానికి వైరల్ ఫీవర్స్ బెంబేలెత్తిస్తున్నాయి. ఏ ఇంట్లో చూసినా చిన్నారులు జ్వరాల బారిన పడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. అయితే సామాన్యులు పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి తీసుకెళ్తే అక్కడ ఎదురయ్యే పరిస్థితులు వారిని మరింత రోగాల బారిన పడేలా చేస్తున్నాయి. ప్రభుత్వ దవాఖానాల్లోకి పిల్లలను తీసుకెళ్తే రోగం నయం కాదు కదా, కొత్త రోగాలు దాడి చేస్తున్నాయి. ఆసుపత్రుల్లో వైద్యం చేసే డాక్టర్లే కరువు అయ్యారు. నర్సులే డాక్టర్లుగా మారి మమా అనిపిస్తున్నారు. అలాగని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే అక్కడి వైద్యులు వేస్తున్న ఫీజులు, రాస్తున్న మందులు, టెస్టుల పేరుతో నిలువుదోపిడీకి గురవుతున్నారు. నిజామాబాద్ లో ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఆసుపత్రికి వెళ్లాలంటేనే పేదలు వణికిపోతున్నారు. వారి పేదరికానికి సర్కార్ దవాఖానాని ఆశ్రయిస్తున్నా అక్కడ డాక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు కరువైన పరిస్థితి. గత కొన్ని రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు తమకు జీతాలు చెల్లించడం లేదని, విధులు బహిష్కరించడంతో ఆసుపత్రుల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కంపు కొడుతున్న ఆసుపత్రి పరిసరాలలో పిల్లలకు జబ్బు నయం కాదు కదా, కొత్త జబ్బులు వస్తున్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవి స్థానిక వార్తలు. ఇంతటితో సమాప్తం. నమస్కారం.